విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో కార్తీక మాస అమావాస్య పోలిపాడ్యమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు కార్తీక దీపాలను నీటి ప్రవాహాల్లోను కోనేర్లోను వదిలి తమ పితృ దేవతలకు మోక్షం ప్రసాదించాలని పరమశివుని వేడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మహిళా భక్తులు అత్యధిక సంఖ్యలో పవిత్ర స్నానమాచరించి స్థానిక శివాలయాలు పూజలు చేసి కార్తీక దీపాలను ప్రవాహంలో వదిలారు. ఈ విధమైన పూజలు చేయటం వల్ల తమ తమ కుటుంబాలలో పరమలు పదించిన పెద్దల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాశ దీపాలు వదులుతారు అని వేద పండితులు స్వయం పాకల శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులకు తెలిపారు. అంతేకాకుండా కార్తీక మాసం చివరిలో వచ్చే అమావాస్య పాడ్యమిని పోలి పాడ్యమి అంటారని ఆ రోజున పరమశివునికి చేసే పూజల వల్ల తమ తమ పితృదేవతల ఆత్మలకు శాంతి చేకూరి మోక్షం లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసంగా ఆయన పేర్కొన్నారు. బరువు కదా వాటర్ అట్టుండి రివర్స్ అవుతుంది. ఆ ముందుకెళ్ళు మాసంలో ముగింపు దశలో వచ్చేటటువంటి పర్వదినమే ఈ యొక్క పోలిపాడ్యమి. ఈ యొక్క పోలిపాడ్యమి పర్వదినం ఈశ్వరుడికి అలాగే విష్ణుమూర్తికి ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో శివారాధన అలాగే వైష్ణవారాధన చేయడం ద్వారా అత్యంత ముక్తి కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు, అలాగే విష్ణుమూర్తి అలాగే అలంకార ప్రియుడు, ఇరువురికి కూడా అత్యంత ముక్తికరమైనటువంటి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసమే ఈ యొక్క కార్తీక మాసం. ఈ కార్తీక మాసం చివరి దశలో ఈ పోలిపాడ్యం రోజున మార్గశ్రశుద్ధ పాడ్యం రోజున ఆ యొక్క నదీ సమీపంలో కానీ అలాగే బావు వద్ద కానీ చెరువు వద్ద కానీ అలాగే మన ప్రవహించేటటువంటి సెలయేర్ల వద్ద కానీ దీపారాధన చేయడం ద్వారా మన పెద్దలందరూ కూడా ఎంతో సంతృష్టిని పొందుతారు. దీనికల ముఖ్య ఉద్దేశం కూడా ఈ దీపాన్ని పెట్టడం. కార్తీక మాసంలో ఆకాశ దీపం ప్రతి దేవాలయంలో కూడా పెడుతూ ఉంటారు. మరి యొక్క ఆకాశ దీపం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కూడా అదే. పితృదేవతలు మనం పెట్టేటటువంటి ఆకాశ దీపం ద్వారా వాళ్ళకి వెలుతురుని ప్రసాదించి స్వర్గలోక ప్రాప్తిని కలగజేయడం కోసం చేసేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమమే ఈ యొక్క కార్తీక మాసంలో ఆకాశ దీపారాధన. మరి యొక్క ఆకాశ దీపారాధన చివరి దశే ఈ యొక్క పోలిపాడ్యం. అంటే ఈ పోలిపాడ్యం రోజు చేసేటటువంటి దానం కానీ ధర్మం కానీ అది మన పెద్దల సంతృప్తి కొరకు, వారి యొక్క ఆశీర్వాద బలం కొరకు, వారి యొక్క ఆశీర్వాద బలంతో మనం మన యొక్క రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్తీక బహుళ అమావాస్య మన్నాడే మార్గశిర మాసంలో వచ్చేటటువంటి పోలిపాడ్యం రోజున చేసేటటువంటి శాలగ్రామ దానం కానీ అలాగే దీపదానం కానీ, ఎందుకంటే అజ్ఞానాంధకార దోషత్వం అజ్ఞానము అంధకారము మొదలుకున్నటువంటి అన్నీ కూడా ఈ యొక్క దీపారాధన వల్ల పోతాయి. అలాగే కార్తీక మాసం చివరి దశ ప్రారంభమైంది అంటే ఏమిటి, చలి ప్రారంభమవుతుంది. ఈ చలికాలంలో మనం చేసేటటువంటి వస్త్రదానం వల్ల శీతో వాతోష్ణ దోషం అంటే చలి బాధ నుండి నివృత్తి కలుగుతుంది. అలాగే
కార్తీక మాసం ఇక అక్కడి నుంచి వచ్చేటటువంటి చలికాలంలో వివిధ రకాలైనటువంటి రుగ్మతలు రోగాలు వస్తూ ఉంటే మరి వీటన్నింటికీ కూడా ఔషధంలా పనిచేసేటటువంటిది ఏది అంటే మనం చేసేటటువంటి దానము ధర్మము మరి ఈ యొక్క కార్తీక మాసంలో చివరి రోజున అంటే కార్తీక మాసం